हेलो फ्रेंड्स एट्लन्नार मास्तुन्नारले इंका मेमु कूडा मांचुकुन्नामन्नमाट अंड इक्कड वच्चेसि इदि निन्नटि ब्लाग अन्नमाट निन्नटि मार्निंग अंडि निन्न मार्निंग वच्चेसि पिल्ललकैते अंड चपाती अंड आलू రోల్ చేసే చపాతి అన్నమాట ఇంకవైతే చేసేస్తా ఉన్నాను ఫస్ట్ చపాతీలు అయితే చేసేసాను ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాగులోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల కోసం అని బ్రేక్ఫాస్ట్ మన లంచ్ బాక్సెస్కి అయితే ఇంకా చపాతి అయితే చేస్తూ ఉన్నాను చపాతి చేసేసి ఆలూ కుర్మా అయితే వండేసాను ఆలూ కర్రీ ఆలూ ఫ్రై చేశాను అన్నమాట ఇంకా చిన్న చిన్న చపాతీలు మడత చపాతీ అయితే చేసేసి పిల్లలకి ఇంకా ఆలు మధ్యలో పెట్టి ఇవి రోల్ చేసి బాక్సులో అయితే పెట్టేశానండి చూడండి ఇక్కడ అట్లా మధ్యలో పెట్టాను అన్నమాట మధ్యలో ఆలు కర్రీ పెట్టేసి ఇట్లా రోల్ చేసేసి ఇంకా బాక్సులలో పెట్టేశాను ఇంకా పిల్లలు ఈజీగా మళ్ళీ ఇంకో బాక్స్ అనేది ఉండదు అన్నమాట అందువల్ల నేను ఇలా ఈజీగా తినేస్తారు పిల్లలు అని చెప్పేసి ఇలా ఈజీగా పెట్టేశాను స్వీట్కి 3 అంటోనికి 3 తర్వాత వచ్చేసి ఇంకా ఆలు ఫ్రై అన్నం ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అన్నమాట ఈరోజు తొలి ఏకాదశి కదా అండి ఇంకా ఈరోజు అయితే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అండ్ ఇంకా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ ఇంకోటి బక్రీద్ శుభాకాంక్షలు అండి ఈ రెండు పండుగలు ఒకటేసారి వచ్చాయి కదా ఇంకా నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అప్పటికి టైం వచ్చేసి 6:40 ఏం అవుతుంది కొద్దిగా లేట్ అయిందన్నమాట పూజ అయితే 6:40 అవుతుంది ఇంకా అక్కడైతే పూజ అయితే చేసేసుకుంటా ఉన్నాను నేనైతే ఇంకా మంచిగా బల్గర్ మొత్తం కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు పెట్టేసి ఇంకా దీపం అయితే ముట్టించాను ఇంకా తర్వాత వచ్చి బ్లాగ్ అయితే విజయ స్వీట్ తెలుగులో ఒకసారి ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నాం మీరందరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అండ్ తొలి ఏకాదశి నాడు మా సైడ్ అయితే చికెన్ అండ్ మటన్ పూరీలు అన్నీ చేసుకుంటారు ఇటు సైడ్ అయితే ఇంకా తెలంగాణ సైడ్ అయితే ఇంకా మీ సైడ్ కొన్ని ఊర్లలో చేసుకోరు అండ్ మా సైడ్ అయితే చేసుకుంటారండి అండ్ మీ సైడ్ చేసుకుంటారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఇప్పుడు ఇంకా మంచి చికెన్ అయితే వండుతూ ఉన్నాను చికెన్లోకి అయితే నేను వచ్చేసి అండ్ ఒకటి పేస్ట్ అయితే పట్టుకున్నాను మీకు చెప్తాను చూడండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి అలాగే ఇంకా నేను చూపెడతాను ఇక్కడ మాత్రం ఇంకా పూజ అయిపోయింది పూజ అయిపోయాక చాలాసేపటికి నేను వీడియో అయితే తీసానండి అప్పుడు కూడా ఇంకా దీపం మంచిగా వెలుగుతూ ఉందన్నమాట ఇంకా పూజ అయితే అయిపోయింది అయితే పేస్ట్ పట్టుకున్నానండి ఇదేంటిదంటే మన జీడిపప్పు అండ్ పచ్చి కొబ్బరి 2 ఆనియన్లు అండ్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసాను ఆయిల్లో కొన్ని జీలకర్ర అండ్ మిరియాలు అయితే వేసాను ఆయిల్ హీట్ ఎక్కువ అయింది ఇంక ఇది కూడా వేస్తాను ఇప్పుడు ఇదైతే ఆయిల్ అయితే వేస్తా ఉన్నాను ఆయిల్ హీట్ ఎక్కువ వేసింది ఆయిల్ అనేది బయటకు వస్తే ఆకేంపుకోవాలి మనకు జీడిపప్పు ఉన్నది కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది మంచిగా వస్తుంది జీడిపప్పు వేసుకుంటే చికెన్ అయితే రెండుసార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ బయటకు వచ్చేదాక మంచిగా వేపుకోవాలి కానీ అల్లం లేదన్న చికెన్ అయితే కడిగి పక్కకి అయితే పెట్టేసుకున్నాను వేడి ఆయిల్ వేసాం కదా ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూసారా ఆయిల్ అనేది బయటకు వస్తుంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం చికెన్ అయితే వేస్తా ఉన్నాను చికెన్ అయితే వేస్తా ఉన్నానండి మంచిగా మసాలాలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మనం మసాలా పట్టేటట్టు కలుపుకుంటే మనకు చికెన్ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది Thank you.
చూపెడతాను. చూసారా మసాలా మంచిగా పట్టింది. ఇంకా కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చేదాకా కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఏంపుకుందాం. మసాలా అయితే ఏంపుతా ఉన్నానండి. మనం నేనైతే ఎప్పటికప్పుడే ఏంపుతాను మసాలా, ఎందుకంటే కూర టేస్ట్ బాగుంటుంది. మనం ఎప్పటికప్పుడు పట్టుకుంటాం మసాలా. ఇక్కడ మంచిగా ఏంపుతా ఉన్నాను. గరం మసాలా మొత్తం వేసేసాను ఇందులో. కూర ఒక సైడ్కి అయితే మంచిగా ఉడుకుతుంది చూడండి, మంచిగా ఉడుకుతుంది చూడండి, ఎంత బాగా ఉడుకుతుందో. కూర అయితే కొంచెం మరుగుతుంది. నేనైతే మసాలా పట్టేశాను, మంచిగా మిక్స్ అయిపోయింది మసాలా. ఇప్పుడు మసాలా వేసుకుందాం మనమైతే. చూడండి ఎంత బాగా వచ్చిందో మసాలా అయితే. అది ఎక్కువనే వేసుకుందాం. వేడి వేడి ఉంది మసాలా కూడా. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి ఇంకా ఆఫ్ చేసుకుంటే సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి. ఇవి లవంగాలు అండి, కొద్దిగా నేను ఆయిల్ హీట్ ఎక్కినాక వేసాను, కొద్దిగా వాడిపోయాయి అన్నమాట. హాయ్ సార్. అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. పండగ అయితే మంచిగా జరుపుకోండి. మేమైతే అండ్ నేనైతే చికెన్ అయితే వండేసాను, చికెన్ వండేసాను. స్వీట్ సౌండ్ తగ్గించు తొందరగా. నేనైతే చికెన్ అయితే వండేసాను. ఇంకా పూరి అయితే చేయాలి. పూరి అయితే పెండింగ్ ఉంది. చికెన్ అయితే వండేసాను అండ్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పూరి ఒకటి పెండింగ్ ఉంది, పూరి మాత్రం చేసేయాలి. పూరి చేశాక ఇంకా పూరి చేసేటప్పుడు కూడా మీకు వీడియో తీసుకుపోయా. ఆ వీడియో అనేది నేను పూరి గిట్లా చేసే వీడియో, అది రేపటి బ్లాగ్లో వస్తుంది. ఈరోజు బ్లాగ్లో అయితే చికెన్ వండేది వస్తుంది, అంత మాత్రమే వస్తుంది. అండ్ పూజ వస్తుంది. పూజ అంటే మొత్తం చేసింది రాదండి, అండ్ నార్మల్గా తులిచేట కాడ పూజ వస్తుంది. అండ్ ఇంకా పూరి చేసుకున్నది అవన్నీ నేను రేపు మార్నింగ్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా ఇంకేముంది, ఇంకేం లేదండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. మీ లైక్ అనేది చాలా. ఇంట్లో ఏమేమి జరుగుతాయి అవన్నీ పెట్టేస్తాను నేను. మీరు లైక్లు కొట్టేయాలనుకోండి, లైక్స్ అండ్ వ్యూస్ వేరే అనుకున్నాకు రోజుకు 2 వీడియోలు అయితే పెడతాను. మీరు లైక్ కొట్టాక నేను వీడియోలు అందుకే అట్లా లేట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ వన్ డే తప్పించి 1 డే పెడతా ఉన్నాను, అందువల్ల వీడియోలు అయితే లేట్ అవుతూ ఉన్నాయండి. మీరు లైక్స్ కొట్టి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా 2 వన్ డేకి 2 వీడియోలు అయితే పెడతానండి ఖచ్చితంగా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే, కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే పెడతాను. ఒకవేళ మీకు ఎలా కావాలంటే అలా ఒక నాకు కామెంట్ అయితే చేయండి, నాకు వీలైతేనేమో అలా చేసి చూపెడతాను. ఒకవేళ మీరు చెప్పింది వీలు కాకపోతే ఇంకా నార్మల్గా తీసి పెడతాను. ఇంకా పండగ అయితే మంచిగా జరుపుకోండి ప్లీజ్. నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. బాబా మస్తు రోజులు అయితే ఉందబ్బా, కానీ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా ప్లీజ్. అంత మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.